వైసీపీ విజయం సాధించి ఏడాది అయిన తర్వాత నెల్లూరు బ్రదర్స్ ఇద్దరు కలిసి తిరిగారు. నెల్లూరులో వైసీపీ బ్రదర్స్ గా పేరున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొడరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి తిరిగారు. ఈ సందర్భంగా కనకమహల్ విజయ మాల్ సెంటర్ లో పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థను వారు పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేశారు. పట్నం రోడ్ సంబంధించి పూర్తిగా ఒక స్ట్రెచ్ ఒకటి 1.52 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం కూడా స్ట్రీట్ వెండర్స్ ఏదైతే రోడ్లో టిఫిన్ అంగడ్స్ కానీ చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరైతే ఈ జంక్షన్స్లో అంతా కూడా అమ్ముకుతున్నారో వాళ్ళందరికీ కూడా నీట్గా షాప్స్ మున్సిపాలిటీ తరఫున రైజ్ చేసి ఏదైతే కరెంటు వాటరు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనిపిస్తే మినిమం ఛార్జ్ 20 రూపీస్ ఒకటి ట్రాఫిక్ని పూర్తిగా ఎక్కడికెక్కడంటే అడ్డు లేకుండా తీసేయటం ఒకటి, రెండు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ప్లస్ పెట్టే స్ట్రీట్ వెండర్ షాప్స్ కూడా హైజీన్తో శానిటేషన్ అంతా బాగుండే విధంగా ఒక ప్లాన్ని చేయాలని ఒక ఆలోచనతో వచ్చాం. అందులో భాగంగా ఈరోజు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఒక డిజైన్ని తయారు చేయమని మున్సిపల్ అధికారులు కూడా తెలియజేశాం. జూలై 1వ తారీఖు కల్లా ఈ పని ప్రారంభమై అక్కడి నుంచి ఒక 2-3 నెలల లోపలే వీళ్ళందరికీ కూడా దాదాపు 150 నుంచి 200 కుటుంబాలు, పేద కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే చిరు వ్యాపారస్తులకు చేయాలన్న సహాయం కూడా వాళ్ళకి అందుతుంది. సో వ్యాపారం కూడా బాగా చేసుకోవచ్చు. ప్రజలు కూడా ఎవరైనా చేసుకున్న ఒక నీట్ ఒక మంచి ప్రాంతాన్ని తయారు చేయాలని ఆలోచన లేదు. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు 23వ తారీఖున సంవత్సరం రోజులవుతుంది, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని కనీవిని ఎరుగని విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఈ సంవత్సరం రోజుల పాటు ఏదైతే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, టైలర్స్కి కానీ, న్యాయ బ్రాహ్మణులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, విద్యార్థులకు కానీ ఏదైతే చేసిన పథకాలు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా సెక్రటేరియట్ వాలంటీర్ వ్యవస్థ 4 లక్షల మందికి ఒకే ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా లేదు. అంత పెద్ద ఎత్తున ఉద్యోగాల వ్యవస్థలు తీసుకొచ్చి పల్లెటూళ్ళు సైతం వార్డుల దగ్గర నుంచి పల్లెటూరు ప్రతి దగ్గర స్ట్రెంగ్తన్ చేయటం గ్రామ సచివాలయాల పేరుతో ఇక్కడ చూస్తూ ఉన్నాం.